జిల్లా కలెక్టర్ సంతోష్ ఎన్నికల అధికారులతో కలిసి పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని సంతోష్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామంటున్న కలెక్టర్ సంతోష్ తో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ భవ సంతోష్ దగ్గర నుంచి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మన దగ్గర జిల్లా కలెక్టర్ ఉన్నారు, వారిని మరికొన్ని నిమిషాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సో మనకి పోలింగ్ తుదిశతకు చేరుకుంది. ఇప్పుడు లాస్ట్ 48 అవర్సే ఉన్నాయి. సో ఇప్పుడు మనకి అందులో పోలింగ్ పర్సనల్కి సంబంధించి మనకి 743 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా 4 సిబ్బందిని ట్రైన్ చేసి దానికి తోడు ఒక 20% అడిషనల్ సిబ్బందిని ట్రైన్ చేసి వాళ్ళందరినీ కూడా రేపు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లో రమ్మని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా మనం ఒక రౌండ్ ఆఫ్ డౌట్ క్లియరింగ్ సెషన్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి డౌట్ లేకుండా అన్ని రకాలుగా ట్రైన్ చేసి 743 పోలింగ్ స్టేషన్స్కి ప్రతి పోలింగ్ స్టేషన్కి 4 చొప్పున ఇంకా అడిషనల్గా 20% చొప్పున కూడా మనకు పోలింగ్ సిబ్బంది అవైలబుల్గా ఉన్నారు. ఈవీఎంకి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో 125% బిలు 125% సీలు 140% వీవీప్యాట్లు ఉన్నాయి. సో మనకి ఎక్కడైనా ఒక చిన్న సమస్య ఈవీఎంలో వచ్చినా కూడా వాటిని ఇమీడియట్గా రీప్లేస్ చేయడానికి సెక్టర్ ఆఫీసర్ దగ్గర రిజర్వ్ ఈవీఎంలు పెట్టేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవడం జరిగింది. ఇంకా ఇప్పుడు మనకి 48 అవర్సే ఉన్నాయి కాబట్టి మనం ఎఫ్ఎస్టీ టీమ్స్ని ఎస్ఎస్టీ టీమ్స్ని కొంత అలర్ట్ చేసేసి ఎక్కడైనా ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా అటెండ్ అయ్యి ఏమి ఎక్కడ ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ కానీ ఫ్రీబీస్ కానీ మనీ డిస్ట్రిబ్యూషన్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా 48 అవర్స్లో క్యాంపెయినింగ్ ఏముండదు కాబట్టి బయట నుంచి ఎవరన్నా వస్తే వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా మంచిర్యాల నుంచి పంపించడం జరిగింది. ఇంకా మేము ర్యాండమ్గా కూడా ప్రతి దగ్గర చెక్ చేస్తాము. ఎక్కడైనా మోడల్ కోడ్ వయలేషన్ ఉంటే కూడా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి పోలింగ్ సజావుగా సాగడానికి కావాల్సిన ఏర్పాట్లు ఏమున్నాయో అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకున్నాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ చేయడానికి మనం రెడీగా ఉంటాము. చెప్పండి, మన జిల్లా వ్యాప్తంగా ఎన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు, వాటిని అక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పడింది సార్? మనకి టోటల్గా ఏంటిదంటే 74 లొకేషన్స్ ఉంటాయి, అట్లానే 48 లొకేషన్స్ ఎల్డబ్ల్యూ లొకేషన్స్ ఉంటాయి. ఈ అన్ని ప్లేసెస్లో ఏంటిదంటే మనకి రెగ్యులర్ సిబ్బంది కాకుండా మనకి అక్కడ సిఎఫ్ఎఫ్ ఉంటారు. అదేవిధంగా మైక్రో అబ్జర్వర్ని కూడా ఆ లొకేషన్స్లో మనం అపాయింట్ చేయడం జరిగింది. అట్లానే ప్రతి పోలింగ్ స్టేషన్లో మనము వెబ్ క్యాస్టింగ్ పెట్టడం జరిగింది. సో దట్ ఆ వెబ్ క్యాస్టింగ్ ఏంటిదంటే అక్కడ ఏం జరిగినా కూడా మొత్తం డిఓ సిఈఓ ఈసీఐ లెవెల్లో కూడా కంటిన్యూస్గా మానిటర్ చేయడం జరిగింది. ఇవే కాకుండా పోలింగ్ స్టేషన్ బయట కూడా మనం ఒక కెమెరా పెట్టడం జరిగింది. సో దట్ అక్కడ క్యూ మేనేజ్మెంట్ అవన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ సమస్యాత్మక కేంద్రాలు ఏదైతే ఉన్నారో అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ పోలింగ్ మనకు వెబ్ క్యాస్టింగ్ మైక్రో అబ్జర్వర్ అండ్ సిఎఫ్ఎఫ్ అడిషనల్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. సో దట్ ఎక్కడ మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ సజావుగా సాగేటట్టు. సార్ చెప్పండి, ఇప్పుడు ఓట్లు వేయడానికి ఎలాంటి గుర్తింపు కార్డులు తీసుకోవాలి ఒకసారి చెప్పండి. సో మనకి ఎపిక్ కార్డు మనకి మేజర్ గుర్తింపు కార్డు. అది కాకుండా మనకి 12 రకాల గుర్తింపు కార్డ్స్ వచ్చినాయి. అవి పాన్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఇట్లా 12 రకాల గుర్తింపు కార్డు మనం ప్రతి పోలింగ్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. ఇందులో ఏది తీసుకొచ్చినా కూడా మనము పోలింగ్ వచ్చి ఓట్ చేసుకోవచ్చు. మనం ఏదైతే స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేసినామో అది ఒక డాక్యుమెంట్ లాగా తీసుకోవడానికి ఉండదు. మనకి ఎపిక్ కార్డు కానీ 12 రకాల డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ 12 రకాల డాక్యుమెంట్స్ ఏదో ఒకటి తీసుకొచ్చినా కూడా మనకి అందరి దగ్గర ఆధార్ ఉంటుంది. ఆధార్ తీసుకొచ్చినా కూడా ఖచ్చితంగా మనము ఓట్ చేసుకోవచ్చు. అది మనం ఐడెంటిటీ డాక్యుమెంట్గా తీసుకుంటాం. ఓట్లు వేయడానికి తప్పకుండా అందరూ కూడా 12 గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని రావాలి. అంతేకాకుండా ఎవరు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ఓటకును వినియోగించుకోవాలని చెప్పేసి కలెక్టర్ భదవ సంతోష్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో శ్యాము, 99 టీవీ, మంచిర్యాల్.